ఇంకొక ఆయన తయారయ్యాడు పక్కనే. ఆయన ఆయన వచ్చి సవాళ్ళు, తోలు తీస్తాను, తొక్కలు తీస్తాను. ఏం తోలు తీస్తారు, తొక్కలు తీస్తావయ్యా పవన్ కళ్యాణ్ గారు? ఏమనుకుంటున్నావు రాజకీయాలు అంటే? మీ ఊరొచ్చి తెలుస్తాం, ఏడు తెలుస్తావు? వాళ్ళ కాడ ఏం తెలుస్తావు చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు. ఏమనుకుంటున్నారు రాజకీయాలు అంటే? మన 14 ఎన్నికల్లో నుంచి తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా పోటీ చేసావు. ఫోన్ చేసుకున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి నేనే కారణమని చెప్పి ఇవాళ వచ్చి లోపాకారిగా ఇవాళ ఆలోచన చేసి మాట్లాడుతున్నావు. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే కలిసి పోటీ చేయండి. నేను ఎవరున్నాడు చేయండి, రాష్ట్రానికి ప్రత్యేక అక్కర్లేదు అని చెప్పి చెప్పండి. అదిగా చేయండి. ఆరోజు చెప్పే పాసిపోయింది, పాసిపోయిన లడ్డూలు అన్నావు. మరి ఇవాళ ఏంటి పాసిపోయిన లడ్డూలు? ఈరోజు చెప్పి వచ్చి పాసిపోకంట ఇవాళ శ్వాసలు ఇస్తున్నాయా? చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు వచ్చి నీకు వచ్చి ఇంపుగా కనిపిస్తున్నాయా? ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియక అంటే రోజు ఇవాళ ఏం మాట్లాడినా ప్రజలు వచ్చి నీకు వచ్చి ఒత్తాస పలుకుతారు. మీకు అమాయకులు 2 రోజులు వచ్చి పేపర్లోను, 2 రోజులు టీవీలోను కనిపిస్తుంటే ఆ టీవీలు పేపర్లు వచ్చి నేను వచ్చి నిజం చెప్పాను కానీ ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? నో, పెట్టిన పువ్వులు చాలు. మీ మొదటి నుంచి ఒకటే చెప్పుకొస్తున్నాం. ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు స్టాండ్ కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫు మాటల్లో కానీ, ఏ ఒక్కరోజు కూడా తేడా లేదు, తారతమ్యం లేదు. మా విధానం ఒకటే, విభజన చట్టంలో అంశాలు నెరవేర్చాలి. ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా అవి అమలు జరగాలి. దానికోసం పోరాటం చేయాలి. చేయకపోతే కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అధికారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపెట్టింది. మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం. రాష్ట్రాన్ని మోసం చేసిన, రాష్ట్ర ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలోనూ కానీ రాష్ట్రం కానీ మనుగడ సాగించలేదు. వారు మట్టి కొట్టుకు పోవాల్సిందే. ఎన్నాళ్ళండి మీ ఆటలు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ.